ఉగ్ర కాల్పుల్లో చనిపోయిన కానిస్టేబుల్ అహ్మద్ అబూబకర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు విశాఖ జిల్లా గాజువాకకు వచ్చారు ఏపీ డీజీపీ సాంబశివరావు. ప్రభుత్వ పరంగా కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు ఆయన. అట్నే చూసి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నాను. ఇవాళ ఉదయం ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో ఆంధ్ర స్పెషల్ పోలీసులు, ఒరిస్సా స్పెషల్ పోలీసులు కంబైన్డ్ ఆపరేషన్లో ఎక్స్చేంజ్ ఎఫ్ఐఆర్ జరిగింది. అందులో దాదాపు 20కి పైగా, అంటే ఇప్పటివరకు మాకు తెలిసిన నెంబర్ అయితే 23-24 మధ్య ఉంది, 23 మంది నక్సలైట్స్ లోపల పోదామా 23 మంది నక్సలైట్స్ చనిపోయినట్లుగా, అందులో కొంతమంది ఆడవాళ్ళు ఉన్నట్లుగా, అదేవిధంగా మా సీనియర్ కమాండోస్ ఇద్దరు సీరియస్గా ఇంజరీస్ అయినాయి. ఇప్పుడు ఒక అబ్బాయిని చూసాం, సతీష్ అనే అబ్బాయి చాలా బ్రేవ్గా ధైర్యంగా పోరాడాడు. అతను కాలికి బుల్లెట్ గాయమైంది కూడా, ఇప్పుడు డాక్టర్స్ని అడిగితే ఆ బుల్లెట్ అబ్బాయి కాల్లోనే ఉంది, ఆపరేషన్ చేయాలని చెప్తున్నారు, దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం. అదేవిధంగా మీకు అబూబకర్ అనే ఒక సీనియర్ కమాండో అత్యద్భుతంగా వాళ్ళతో పోరాడాడు, కానీ ఆ క్రమంలో మీకు తెలుసు ఫీల్డ్ ఎన్కౌంటర్లు ఎలా ఉంటుందంటే చాలా కష్టం, అప్పటికప్పుడు డిసైడ్ చేయడం కష్టం, టెరైన్ చాలా కష్టమైనటువంటి టెరైన్ అది. అయినప్పటికీ కూడా చాలా కష్టపడి శాంతి భద్రతలు నెలకొల్పాలి రాష్ట్రంలో అన్నటువంటి ధ్యేయంతో ఏపీ పోలీసులు పనిచేస్తారు, ముఖ్యంగా గ్రేహౌండ్స్ కానీ ఇవన్నీ కూడా. ఆ అబ్బాయి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. చనిపోయిన అబ్బాయి పేరు అబూబకర్. అబ్బాయి మనకి కడప 11th బెటాలియన్లో రిక్రూట్ అయ్యాడు, నేటు ఇక్కడే అని తెలిసింది గాజువాక. మేము ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా పోతున్నాం. సాధారణంగా మన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఎక్స్గ్రేషియా కింద ఎవరైనా కానిస్టేబుల్ నుంచి ఎవరైనా చనిపోతే 25 లక్షలు సాధారణంగా ఇస్తారు, కానీ ఈసారి ఈ అబ్బాయి జరిగిన దానికి మొన్ననే ప్రపోజల్ పంపించాం ప్రభుత్వానికి, ఈసారి స్పెషల్ ఎక్స్గ్రేషియా కింద వాళ్ళ ఫ్యామిలీకి 40 లక్షల రూపాయల స్పెషల్ ఎక్స్గ్రేషియా చెల్లించడం జరుగుతుంది. ఇవి కాక అనేకమైనటువంటి ఆ ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో జీతం దగ్గర నుంచి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ స్పెషల్ ఎక్స్గ్రేషియా ఒక్కదాని గురించే నేను చెప్తున్నాను మీకు, అది 40 లక్షల వరకు ఇస్తాము. ఇప్పుడు ఆ అబ్బాయిని అక్కడ చూసి పరిస్థితులు చూసుకొని అక్కడ ఏమైనా ఇంకెవరైనా నక్సల్స్ ఇంజరీ ఉన్నారా, వాళ్ళు మా వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా చూసి, ఇప్పుడిప్పుడే కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి విల్ బి ఏబుల్ టు కంప్లీట్ ద ఆపరేషన్ నెక్స్ట్ 1 or 2 hours టైం. సతీష్ ఈ అబ్బాయి రాజ్యాం, అతను అక్కడ పైన ఆపరేషన్ థియేటర్లో ఉన్నాడు. అంటే బేసికల్గా ఎలా ఉంటుందంటే అండి, ఇప్పుడు ఆపరేషన్ టీమ్కి ఇప్పుడు మమ్మల్ని తీసుకుపోయినా మాకు కూడా గుర్తుపట్టలేము, వాళ్ళ ఫోటోలు ఉండి ఆ ఫేస్ కంపేర్ చేసుకుంటే కానీ వెరీ డిఫికల్ట్ అట్ దిస్ స్టేజ్. ఎందుకంటే అందుకనే మేము కూడా ఏం చేస్తామంటే గైడ్ లైన్స్ ప్రకారం